కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లస్ త్రీ గృహాలను లబ్దిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టిడ్కో ద్వారా నిర్మాణం పూర్తి చేసుకుని లబ్దిదారులకు కేటాయించిన గృహాలను రాజకీయ కారణాలతో లబ్దిదారులకు అందించడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు సంక్రాంతి లోపు జీ ప్లస్ త్రీ గృహాలను ఇవ్వకుంటే తామే లబ్దిదారులతో గృహప్రవేశం చేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి తమ డిమాండ్స్ మరియు మంత్రుల అనాలోచిత చర్యలు వివరించారు ఇంకా సీఎం కుర్చీలో చంద్రబాబే ఉన్నారన్న భ్రమలో మంత్రులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు ఆరు లక్షల గృహాలు నిర్మించారా అంటూ మంత్రి బొత్స మాటలు నవ్వోస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నారు కాబట్టి టిడ్కో ద్వారా రాష్ట్రంలో ఎన్ని గృహాలు నిర్మించారో శాతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏడాదిన్నరగా ముప్పై లక్షల ఇళ్లు పట్టాలు ఇస్తామంటున్నారే కానీ ఎందుకు ఇవ్వటం లేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు ఎకరాల భూమి సేకరిస్తే నాలుగు వేల ఎకరాలపైనే కోర్టు వస్తే ఉందని మిగిలిన నలభై ఒక వేల ఎకరాలు ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో ప్రభుత్వం చెప్పాలని అన్నారు భూ సేకరణ పేరుతో లబ్ధిదారులకు న్యాయం జరగలేదు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తిగా లబ్ధి పొందారని కారణం చేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వంపై విరుసుకుపడ్డారు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు అధికారంలోకి వచ్చి పదిహేడు మాసాలవుతున్నా జీప్లస్ త్రీ గృహాలు లబ్దిదారులకు ఇచ్చేందుకు మనసు రావటం లేదని ఆరోపించారు వైసీపీ కార్యకర్తలతో జీప్లస్ త్రీ గృహాలను అమ్ముకునేందుకు కుట్ర జరుగుతోందని లబ్దిదారులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడమని ఆయన హెచ్చరించారు సంక్రాంతి లోపు ప్రభుత్వం స్పందించుకుంటే లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని ఆవేశంగా తెలిపారు నెరవేర్చాలనే లక్ష్యంతో మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా సందర్శన చేసి అత్యంత ఆధునికంగా ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలని భావించి జీ ప్లస్ త్రీ ఇళ్ళు నిర్మాణం చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల పైన ఇళ్ళు మరి ఈరోజు పూర్తయి ఉన్నాయి మరి ఆ ఇళ్ళన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మనసు రావట్లే ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ పైన పనులు పూర్తయిపోయినాయి ఇంకా దానికి కావాల్సి వస్తే డోర్లు బిగించాలి అలాగే డ్రైనేజీ అలాగే వాటర్ ఫెసిలిటీ కరెంటు ఈ మూడు ఇస్తే అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాయి మరి గతంలో అవన్నీ కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్ కట్టుకున్నారు ప్రజలు యాభై వేలు లక్ష రూపాయలు పాతిక వేలు కట్టి వాళ్ళు కూడా భాగస్వాములు అయితే ఆ రోజున డ్రా తీసి వాళ్ళందరూ కూడా ఫ్లాట్లు కూడా అలాట్ చేయటం జరిగింది ఆనాడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి జీ ప్లస్ త్రీ ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వం మా మాది గెలిపించండి మేము వచ్చిన వెంటనే మీకు రూపాయి కూడా కట్టాల్సిన పని లేకుండా మొత్తం కూడా ఉచితంగా ఇల్లు ఇస్తానని చెప్పి ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ దాదాపు పదిహేడు పదిహేడు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఎందుకు ఈ జీప్లస్ త్రీ ఇల్లు ఇస్తానని నీకు మనసు రావట్లే అంటే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నావు తప్ప పేదవాడికి ఒక గూడు ఇవ్వాలనే లక్ష్యంతోను పనిచేట్లా మరి ఈరోజు వాళ్ళందరూ కట్టుకున్న కాంట్రిబ్యూషన్ డబ్బుల గురించి మీరు వచ్చి సంతకాలు పెట్టండి మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి కలబోలి కౌరులు చెప్తా ఉన్నారు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తాం మరి ఈ ఇళ్ళని ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో ఇవన్నీ కూడా అమ్ముకోవాలని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఇళ్ళని కూడా ఎవరైతే అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఆ రోజున డ్రా తీసి అపాయింట్ చే వాళ్ళని ఎంపిక చేయబడ్డారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సింగిల్ బెడ్రూమ్ వీళ్ళు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ వీళ్ళు ఉన్నాయి మరి వాళ్ళందరూ కూడా పూరి గుడిసెలుగా పరిమితమైన వాళ్ళు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా అప్పులు చేసి ఐదు రూపాయలకి పది రూపాయల వడ్డీలకి అప్పులు చేసి వాళ్ళందరూ కూడా ఇందులో డబ్బులు కట్టుకున్నారు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వాళ్ళ ఇళ్ల స్థలాల పేరుతో మీరు చేస్తున్నటువంటి భాగవం అందరికీ తెలుసు ఇవాళ పట్టణవాసులు తీసుకెళ్ళి పల్లె ప్రాంతాల్లో ఇచ్చి అక్కడ చూస్తే మీకు నలభై ఎనిమిది గజాలు మాత్రమే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సెంటున్నర భూమి ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పల్లెటూరులో పట్టణవాసులు మీరు ఇస్తున్నప్పుడు వాళ్లకు కూడా సెంటున్నర్ భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అట్లాగే ఇమ్మీడియట్గా ఈ జీ ప్లస్ త్రీ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అవసరం అయితే సిపిఐ పార్టీతో మరి ఈరోజు రామకృష్ణ గారు కూడా వచ్చారు రాష్ట్ర సెక్రటరీ గారు అలాగే వనజ్ గారు అదేవిధంగా రామారావు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ గారు మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి లోపు మీరు ఇల్లు కానీ హ్యాండ్ ఓవర్ చేయకపోతే మొత్తం ఇళ్ళు గృహప్రేషాలు చేయిస్తామని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు మరి అందరం కలిసి ఉద్యమించి ఈ పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని ఓకే బ్రదర్ మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో టిట్కో ఆధ్వర్యంలో ఏవైతే ఇళ్ల నిర్మాణం జరిగాయో వాటన్నిటి కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అవన్నీ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికే దాదాపు రెండు లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణం పూర్తయింది ఆ రోజు ఎన్నికల ప్రకటనతో అప్పుడు ఆగిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మాసాల అనంతరం కూడా ఇళ్ళు ఇవ్వకుండా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు అనుకుంటా ఉన్నారు ఈరోజు బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్ చూస్తే నాకు నవ్వు ఉంది ఆయన ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షలు ఇల్లు కట్టాడని అంటున్నారు ఆరు లక్షలు ఎక్కడున్నాయంట చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు రామకృష్ణ ఏం చెప్తా ఉన్నాడు మధు గారు ఏం చెప్తా ఉన్నారు కాదు కావాల్సింది ఇప్పుడు ఇవాళ మీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో టిట్టు ఆధ్వర్యంలో కట్టిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయి అందులో లబ్ధిదారులకు ఎన్ని ఇచ్చారు అదేవిధంగా కట్టిన ఇళ్ళు ఎన్ని అది డిమార్కెట్ చేయండి కొన్ని మూడు వందల చదర పడు అడుగులతో కొన్ని మూడు వందల అరవై ఐదు చ చదరపు అడుగులు కొన్ని నాలుగు వందల ముప్పై చదరపు అడుగులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా కట్టారు కాబట్టి మొత్తం ఎన్ని ఇళ్ళు కట్టారు అందుకెంత ఖర్చు అయింది లబ్ధిదారులకు ఎన్ని ఇచ్చారు వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకు వచ్చిన దగ్గర నుంచి అన్ని రివర్స్ గేర్లోనే పరిపాలన సాగిస్తూ ఉన్నారు పెయింట్ల కోసం అని చెప్పని పంచాయతీ కార్యాలయ పెయింట్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వము చాలా కొద్ది అమౌంట్ ఇటీవల కాలంలో వాళ్ళ మంత్రివర్గం వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా సర్వే చేయించి అటు రాజధాని ప్రాంతంలో కానీ హౌసింగ్ నిర్మాణంలో కానీ కేవలము కొంత అమౌంట్ ఖర్చు పెడితే సరిపోతుందని చెప్తున్నా వాళ్ళకి ఇచ్చినటువంటి నిపుణులు బృందం చెప్పినటువంటి దాని ధరిమిలా చూసినా కూడా కొంత వేల కోట్ల రూపాయలు ఒక మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం అంతా కూడా పూర్తయ్యేటువంటి ఈ గృహ నిర్మాణాన్ని ఈ రకంగా పాడు పెట్టేసేసి పదిహేడు మాసాలుగా దీన్ని రకంగా పెట్టారంటే ఇది మరి యమనాల ప్రభుత్వాన్ని అర్థం కావటం లేదు పేద ప్రజలకి ఇవ్వవలసినటువంటి ఇళ్లని ఈ రకంగా నాశనం చేసి ఇదేదో చంద్రబాబు నాయుడు గారికి ఖ్యాతి చెందుతుంది అనుకుంటున్నారేమో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఇది ఎవరి సొమ్ము కాదు ఈ సొమ్మంతా కూడా ప్రజలది ఎవరికట్టదా ప్రజల సొమ్మే ఎందుకంటే ప్రజలే పన్నుల ద్వారా ప్రభుత్వానికి చెల్లించారు ఆ సొమ్ములతోటే ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది వీటిని వెంటనే తక్షణమే పేద ప్రజలకు అందేటట్టుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు బొత్స నేను అంటా ఉన్నారు అంత అవినీతి అంత అవినీతి జరిగిపోతే అవినీతి జరిగిపోతే పట్టుకోండి మీరు ఎవరన్నా లబ్ధిదారులు నిజమైనటువంటి లబ్ధిదారులు కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు పట్టుకోండి మీరు వాళ్ళకి ఇవ్వకుండా మానేశండి కానీ నిజమైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ళని వెంటనే కేటాయించాల్సిన అవసరం ఉంది కేటాయించాలి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ మెయిన్గా మేమే వాళ్ళందరినీ కూడా పోగేసి వాళ్ళని సదస్సులు పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళనే మేము గృహప్రవేశాలు చేయించి పూర్తి చేయించేటువంటి ఒక ఆలోచనగా అయితే మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము వెళ్తా ఉన్నాము లేదని చెప్పి చాలా బాధలు పడుతుంటే ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో కృషితో మరి త్రీ ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆ రోజు కొల్లు రవీంద్ర గారు కూడా శంకుస్థాపన చేసి ఇక్కడ దాదాపు ఆరు వేల నాలుగు వందలు అప్లికేషన్లు వస్తే దానిలో నాలుగు వేల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయి అప్లికేషన్లు శాంక్షన్ అయ్యి డబ్బులు కట్టించుకున్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా నిరుపేదలు అందరూ ఒకటి రెండు మూడు సార్లు ఎంక్వైరీ చేస్తాం దాని తరఫున ఇష్టం జరిగింది అన్ని పార్టీల వారు ఉన్నారు తప్ప ఒక పార్టీ వాళ్ళని కూడా దీంట్లో లేరు అటువంటి పేదవారికి గృహాల్లో కూడా రాజకీయం చేస్తాం దురదృష్టకరం దుర్మార్గం వాళ్ళు వచ్చి వాళ్ళకి పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అయింది ఇంతవరకు పేదలపాటి రాజ్యం పేదల పెనిది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్నాం తప్ప పేదల కోసం నిర్మాణం చేసిన ఇళ్లలో కూడా రాజకీయాలు చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయం కానీ వాళ్ళ పరిపాలన కానీ ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఇప్పుడే ఇందాక